ఈ సాహసానికి చెల్లించాలా మూల్యం? చంద్రబాబు నాయుడు వ్యూహకర్త, చతురుడు, రాజకీయ చాణక్యుడు, కానీ సాహసించడు, పొలిటికల్ రిస్క్ చేయడు. అన్ని లెక్కలు కుదిరితేనే స్టెప్ తీసుకుంటాడు. గత చరిత్ర తవ్వి తీస్తే వెల్లడయ్యే సత్యమిదే. తాజాగా బీజేపీతో పొత్తు వదిలేసుకోవడంలోనూ, కేంద్రంపై పోరాటమంటూ కొత్త పల్లవి అందుకోవడంలోనూ రాజకీయ లెక్కలున్నాయి. అయితే ఈసారి కొంత రిస్క్ కూడా తోడైంది. ఇది ఫలిస్తుందా, వికటిస్తుందా అన్నది తేలాలంటే ఎన్నికల వరకు ఆగాలి. తెలుగుదేశం చేసే రాజకీయ ఉద్యమాలను ఏపీ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు, విశ్వసిస్తారు అన్నదానిపై ఆధారపడే ఎన్నికల పంట పండుతుంది. చంద్రబాబు నాయుడు మాత్రం చాలా సీరియస్గానే దీక్షలు, ఆందోళనల పేరిట కేడర్ను ఉరుకుల పరుగులు తీయించాలని చూస్తున్నాడు. ముఖ్యమంత్రి హోదాలో నిరసన దీక్ష చేపట్టడం ఇందులో భాగమే. తానే దీక్ష కూర్చున్నప్పుడు పార్టీ శ్రేణులపై సై అనక తప్పదుగా అన్న లాజిక్, ప్రజల్లో సానుభూతి వెలివెత్తే మ్యాజిక్ ఇందులో దాగి ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో తెగదింపులు చేసుకుంటూ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావడం చంద్రబాబు నాయుడి రాజకీయ చరిత్రలో పెద్ద సాహసంగా చెప్పుకోవాలి. 1995లో ఎన్టీ రామారావును పదవీచ్యుతుడిని చేసిన సందర్భంలో సైతం ఎన్నో లెక్కలు వేసుకున్న తర్వాతనే ఆ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా కుటుంబం మొత్తాన్ని ఆయనకు వ్యతిరేకంగా మార్చారు. తన ప్రత్యర్థి వర్గంలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావును తన గూటికి తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేలను సామధాన భేదోపాయాల ద్వారా శిబిరంలో చిలుకులుగా మార్చేశారు. తన పార్టీ ఎమ్మెల్యేలను తానే కలుసుకోలేని ఒక వలయాన్ని ఎన్టీఆర్కు అడ్డంగా పెట్టేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందన్న తర్వాతనే ఎన్టీఆర్ను గద్దె దించారు. 1999లో బీజేపీతో చేతులు కలిపే సందర్భంలో మైనారిటీ ఓటు దూరమవుతుందని తెలిసినా, అంతకు మించి కార్గిల్ ప్రభావంతో దేశభక్తి ఊపేస్తోందని తెలిసిన తర్వాతనే పొత్తు పెట్టుకున్నారు. వైఎస్ను ఒంటరిగా ఓడించలేమని గ్రహించి 2009లో మహాకూటమి కట్టారు. కొంతమేరకు ఫలితమిచ్చిన చిరంజీవి ప్రజారాజ్యం ప్రవేశంతో పూర్తిగా సర్కారీ వ్యతిరేక ఓటు మహాకూటమికి లభించలేదు. కానీ తెలుగుదేశం మాత్రం 2004తో పోలిస్తే బాగా పటిష్టమైంది. ఇక్కడ లెక్కలే ప్రాధాన్యం వహించాయి. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత రెండు కళ్ళ సిద్ధాంతం పేరుతో ఎటు తేల్చకుండా తెలివిగా పావులు కదిపారు. రిస్క్ తీసుకోవడానికి సాహసించలేదు. సమన్యాయం పేరిట అటు ఇటు ఓట్లు చెల్లా చెదురు కాకుండా చూసుకోవాలని యత్నించారు. ఇది కొంతమేరకు టీడీపీని కాపాడింది. తెలంగాణ ప్రజలు టీడీపీని శత్రువుగా భావించలేదు. అటు ఆంధ్ర ప్రజలు దూరం పెట్టలేదు. 2014లో మోదీ పవన్లతో చేతులు కలపడంలోనూ గణాంకాలు, సెంటిమెంట్ను చక్కగా వాడుకున్నారు. ఇంతటి తెలివైన వ్యూహకర్త ఇప్పుడు మాత్రం ఎంతో కొంత రిస్క్కు సిద్ధపడుతున్నారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ బాగా పుంజుకెళ్లని స్థితిలో, మూడో ఫ్రంట్ వంటివి ఇంకా కప్పల తక్కడగా ఉన్న పరిస్థితుల్లో మళ్లీ బీజేపీదే అధికారమనే వాదనలకు బలం చేకూరుతోంది. 2019లో సీట్ల సంఖ్య తగ్గినా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు ధీటుగా యూపీఏ తలపడలేదనేది అందరూ అంగీకరిస్తున్న వాదన. ఈ వాస్తవం కళ్ల ముందు కదలాడుతున్న చంద్రబాబు బీజేపీతో తెగదింపులకు సాహసించారంటే పెద్ద రిస్క్ను తీసుకున్నట్లే. తనను, తన పార్టీని కేంద్ర ప్రభుత్వ రూపంలో మోదీ, అమిత్ షా ఇబ్బంది పెడతారని తెలిసిన రిస్క్ తీసుకున్నారు. మరోవైపు కాపు ఓట్లు దూరమవుతాయని గ్రహించిన పవన్ కళ్యాణ్ విడిపోయేందుకు మార్గం సుగమం చేశారు. ఈ రెండు నిర్ణయాలు చంద్రబాబు సహజ ధోరణికి భిన్నమైనవి, కానీ తప్పలేదు. క్షేత్రస్థాయిలో పట్టు నిలుపుకోవాలంటే బీజేపీని దూరంగా ఉంచి ఇంతవరకు పెద్దగా ప్రగతి సాధించని ఏపీ వైఫల్యాలను కేంద్రం పద్దులోకి తేవాలన్న తపన కనిపిస్తోంది. నిజానికి బీజేపీ, టీడీపీలో సమ బాధ్యత వహించాలి. కానీ వైఫల్యాలను చక్కగా కమలం చెవిలో పెట్టేస్తే సరిపోతుందనుకున్నారు. బీజేపీ సారథ్యంలోని కేంద్రంతో పోరాటం చేస్తున్నట్లుగా కనిపిస్తేనే ప్రజలు విశ్వసిస్తారు. అందుకే ఆ వైఖరినే తీసుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం విషయాన్ని గ్రహించలేని అమాయకత్వంలో లేదు బీజేపీ. కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటే కొన్ని ఇబ్బందులు తప్పవు, కానీ వాటి ద్వారా రాజకీయ ప్రయోజనం వస్తే మంచిదేనని చంద్రబాబు సిద్ధపడిపోయారు. తనపై కేసులు నమోదవుతాయంటూ ఆయన ముందస్తుగానే ప్రకటనలు చేయడంలోని ఆంతర్యం అది. ఒకవేళ కేంద్రం తెగించి ఏదో రకమైన కేసుల్లో తనను ఇరికిస్తే టీడీపీకి ప్రజల సింపతి లభిస్తుంది, పార్టీ గెలుస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబు ఊహించినట్లు కేసులు పెట్టేసి టీడీపీని సులభంగా గట్టెక్కిస్తే కమలం పార్టీ ఎందుకవుతుంది? అందులోనూ మోదీ, అమిత్ షాల జంట అంతా తెలివితక్కుగా ప్రత్యర్థికి అస్త్రాలు అందజేస్తారా? అందుకే వారి సారథ్యంలో మరొక వ్యూహం సిద్ధమైందంటున్నారు. పట్టిసీమ పోలవరంలలో చోటు చేసుకున్న అవకతవకలపై నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమపైన, రాజధానిపై వచ్చిన ఆరోపణల సంగతి తేల్చేందుకు మంత్రి నారాయణ పైన కేసులు నమోదు చేయించే విషయంపై కేంద్రం వ్యూహరచన చేస్తోందనేది సమాచారం. చంద్రబాబు జోలికి పోవడం వల్ల టీడీపీని టార్గెట్ చేసినట్లుగా కనిపించలేదు. ఆ పార్టీకి పొలిటికల్ మైలేజ్ లభించలేదు. అదే సమయంలో తన సహచర మంత్రులపై విచారణలు, దర్యాప్తులు మొదలైతే చంద్రబాబు నైతిక స్థైర్యం దిగజారుతుంది. కొట్టకుండానే కన్నీళ్లు పెట్టించడమంటే ఇదే. పాతకాలంలో యుద్ధాలు జరిగే సమయంలో ముందుగా సారథిని కుప్పకూలు చేసేవారు. తర్వాత రథాలను, అమ్ముల పొదిని నాశనం చేసి రాజును నిస్సహాయుడిగా రణక్షేత్రంలో నిలబెట్టేవారు. తర్వాత ప్రాణమున్నా పోయినా ఒకటే, రాజు అస్త్రం సన్యాసం చేసి లొంగిపోవడమో, శరణాగతి కోరడమో జరిగేది. అదే వ్యూహాన్ని చంద్రబాబుపై బీజేపీ ప్రయోగించబోతుందనేది ఢిల్లీ వర్గాల సమాచారం.